ఐ గెస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు మన పాండమిక్ గురించి వాట్ ఈస్ అ సిచ్యువేషన్ ఆఫ్ కోవిడ్ ప్రత్యేకంగా ఇండియాలో ఇప్పుడు రైట్ నౌ యాజ్ ఆఫ్ టుడే వి ఆర్ వి ఆర్ వి ఆర్ ఓకే సో ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే థర్డ్ వేవ్లో ఉన్నాము థర్డ్ వేవ్ పీక్లో లేము దట్ మెచ్ ఐ కెన్ సే సో హోప్లీ రాబోతుంది హోప్ఫుల్లీ ఇట్ వోంట్ బి బ్యాడ్ హోప్ఫుల్లీ అండ్ దాదో క్వశ్చన్ దట్ పీపుల్ యూజువలీ వాంట్ నో ఫ్రమ్ మై గా పిల్లలు ప్రిఫరెన్షియల్ గా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారా పిల్లల పరిస్థితి ఏంటి అనేది రోజు వచ్చే క్వశ్చన్ నాకు సో పిల్లలు ప్రిఫరెన్షియల్గా ఎఫెక్ట్ అవటం లాంటిది ఏమి ఉండదు అంటే ఇది ఒట్టి వచ్చి పిల్లల్ని అటాక్ చేస్తుంది అలాంటిది ఏం లేదు దట్ ఒకటి ఏంటంటే వన్ ఫ్యాక్ట్ అబౌట్ ఇట్ ఇస్ సెకండ్ వేవ్ జరిగినప్పుడు టువర్డ్స్ ద ఎండ్ ఒక పర్టికులర్ ప్లేస్లో సీరో ప్రివలెన్స్ చూశారు అంటే ఎంతమందికి ఆల్రెడీ కోవిడ్ వచ్చి వెళ్ళింది అని దాంట్లో ప్రపోర్షన్స్ చూస్తే ఎయిమ్స్ వాళ్ళు చేశారు ఈ స్టడీ పిల్లలులో యాంటీబాడీస్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్లో ఉన్నాయి వర్సెస్ సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ ఇన్ అడల్ట్స్ ఇట్స్ నాట్ హ్యూజ్లీ డిఫరెంట్ జనరల్ పర్సెప్షన్ ఏంటంటే ఏదో పిల్లల్లో టెన్ పర్సెంట్ మందికే వచ్చింది కోవిడ్ నైంటీ పర్సెంట్ కేసెస్ అడల్ట్స్లోనే వచ్చినాయి ఇట్స్ నాట్ ట్రూ సో యాజ్ ఎ కొర్రోలరీ ఇఫ్ వీళ్ళకి ఎంతమందికి వచ్చిందో వీళ్ళకి అంతమందికి ఆల్మోస్ట్ వస్తే సో సమ్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ వీళ్ళకి డెవలప్ అవుతుంది ఒక వేవ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఒక త్రీ మంత్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ ఇమ్యూనిటీ ఉంటుంది సో అన్ఎఫెక్టెడ్ పీపుల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది దాని ప్రకారమే పిల్లల్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళని ఎక్కువగా అటాక్ చేస్తుంది అనే థియరీ వచ్చింది బట్ దట్స్ నాట్ ట్రూ సో హ్యావింగ్ సెట్ దిస్ ఐ ఆల్సో హ్యావ్ టు సే దిస్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఏంటంటే ఐ మస్ట్ ట్రీటెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కిడ్స్ కోవిడ్ మోస్ట్ ఆఫ్ ఆన్లైన్లోనే మేనేజ్ చేయొచ్చు కానీ ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అలా చూసుకుంటూ పోతే ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్లో సిమ్టమాటిక్ చిల్డ్రన్ ఎక్కువ మంది అయ్యారు అండ్ ఒక హాస్పిటలైజేషన్ ఇంక్రీస్డ్ ఇన్ చిల్డ్రన్ సో థర్డ్ వేవ్ లో కాంప్లిసెంట్ గా ఉండకూడదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు టెన్ ఇయర్ ప్లస్ వాళ్ళల్లో ఎక్కువగా సిమ్టమ్స్ చూస్తున్నాం సో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఆందోళన పడుతున్నారు అండ్ పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు ఓకే అన్నట్టుగా ఉంటున్నారు బట్ ఇట్స్ యాక్చువల్ గా న్యూ బోర్న్ బేబీస్ త్రీ డే ఓల్డ్ ట్రీట్ చేసాం దట్ లిటిల్ వన్ హ్యాడ్ అంటే కపుల్ ఆఫ్ దెమ్ని ట్రీట్ చేశాను బిలో వన్ మంత్ వాళ్ళని టెన్ చిల్డ్రన్ ట్రీట్ చేస్తే దాంట్లో ఒక చైల్డే కొంచెం సింప్టమాటిక్ ఉన్నాడు కాంట్రరీ టు టెన్ ప్లస్ ఇయర్ ఓల్డ్స్ చాలామంది సింప్టమాటిక్ ఉన్నారు అండ్ హాస్పిటలైజేషన్ కూడా ఎక్కువ మంది అడల్ట్స్ అండ్ చిల్డ్రన్లో ఎక్కువ అవసరం పడుతుంది ట్వెల్వ్ ఇయర్ ప్లస్ టెన్ ఇయర్ ప్లస్లో సో డోంట్ బీ కాంప్లిసెంట్ అండ్ లైక్ ఐ సెడ్ డెఫినెట్గా జ్వరం అనేది వస్తే చాలు జ్వరం కానీ ఎనీ ఆఫ్ ద సిమ్టమ్స్ జలుబు దగ్గు లూజ్ మోషన్స్ ర్యాషెస్ ఎనీథింగ్ ఆఫ్ ద మార్క్ జస్ట్ టేక్ వన్ కన్సల్టేషన్ ఆన్లైన్ అవైలబుల్ ఉన్నారు చాలా మంది పిడియాట్రిషియన్స్ ఇంక్లూడింగ్ మీ సో జస్ట్ టాక్ టు యూర్ డాక్టర్ మీకు వార్నింగ్ సైన్స్ చెప్తారు అండ్ దట్స్ ఇట్ ఇప్పుడు పిల్లలకు సిమ్టమ్స్ ఏంటి ఏంటి జనరల్ గా సేమ్ సేమ్ ఇట్స్ ద సేమ్ ఇట్స్ ద సేమ్ ఎసెన్షియల్లీ ద సేమ్ ఇంగ్లీష్ మా ఇంట్లో లైక్ మా మై కుక్స్ డాటర్ వి హావ్ టు చిల్డ్రన్ లైక్ ఎందుకో లైక్ ఇప్పుడు వర్షాకాలం మూలంగా ఈ వైరల్ ఫీవర్ ఎక్కువ ఉందని చెప్తున్నారు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది దాంట్లో వెరీ నైస్ దట్ యు ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ ఐ యామ్ హ్యాపీ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కోవిడ్ అండ్ కోవిడ్ స్టిల్ ఈస్ ఇంపార్టెంట్ నేను ఈ రెండు ఎందుకన్నానో చెప్తాను ఇప్పుడు రైట్ నావ్ డెంగ్యూ ఫీవర్స్ ఆర్ ర్యాంపెంట్ ఎవ్రీ అదర్ పర్సన్ హ్యాస్ డెంగ్యూ ఫీవర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ డెంగ్యూ ఫీచర్సు కోవిడ్ ఫీచర్స్ అండ్ ఎనీ అదర్ వైరల్ ఫీవర్ ఫీచర్స్ దే హ్యావ్ ఎ హ్యూజ్ ఓవర్ ల్యాప్ సో డాక్టర్స్ ఏమవుతుందంటే అగైన్ హియర్ ద ట్రస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కోవిడ్ టెస్ట్ అడగగానే ఇది కోవిడ్ కాదులేండి మేము అసలు ఎక్కడికి బయటకు వెళ్ళలేదు మా ఎవరికి కోవిడ్ రాలేదు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కోవిడ్ టెస్ట్ అడిగిన టెన్ చిల్డ్రన్లో ఆర్ ట్వంటీ చిల్డ్రన్లో విత్ ఫీవర్ ఓన్లీ వన్ ఆఫ్ దమ్ విల్ టెస్ట్ పాజిటివ్ సో ద రెస్ట్ ఆఫ్ ద నైంటీన్ ఏమనుకుంటున్నారంటే అనవసరంగా చేయించారు అని బట్ ఇక్కడ రెండు చెప్పాలి ఒకటి ఏంటంటే కోవిడ్ టెస్ట్ ఇరవై మందికి చేస్తేనే ఆ ఒక్కరిని పట్టుకోగలం రెండోది కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిన ప్రతి చైల్డ్ కి కోవిడ్ లేనట్టు కాదు అదే పాజిటివ్ వస్తే కోవిడ్ అంటే ఫాల్స్ నెగిటివ్ ఉన్నాయి ఉన్నాయి చాలా ఎక్కువ అండ్ విత్ ఈచ్ వే ఫాల్స్ నెగిటివ్స్ ఎక్కువ అవుతున్నాయి బికాస్ ప్రాబబ్లీ ది వైరస్ ఇస్ చేంజింగ్ ఇట్సెల్ఫ్ అండ్ आवर ల్యాబ్ టెస్ట్ హవ్ నాట్ స్టిల్ అడాప్టెడ్ టు దట్ రైట్ సో లెట్ ది డాక్టర్ డిసైడ్ సో ఇప్పుడు నెగిటివ్ వచ్చినా కూడా పూర్తిగా అశ్రద్ధ చేయొద్దు చేయకూడదు యాక్చువల్లీ ఇండైరెక్ట్ మార్కర్స్ ఆర్ హెల్పింగ్ అస్ ఏంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సీరియాక్టివ్ ప్రోటీన్ అని సింపుల్ టెస్ట్లు అవి వాటితో యుల్ నో హూ ఈస్ హై ఆన్ ద రాడర్ ఆఫ్ కోవిడ్ అని సో వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటాం హై సిఆర్పిస్ ఉన్న వాళ్ళు కూడా పిల్లలు చాలా మంది దేర్ దేర్ ఫైన్ బట్ ఐ నో వాట్ టు టెల్ యు